బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమమే కాకుండా గిరిజన సంక్షేమంపై కూడా ప్రత్యేక దృష్టి సారించామన్నారు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏడాది కొత్త కొత్త పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు బడ్జెట్లో ఎక్కువ మొత్తం నిధులు కేటాయిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వాలు ఎంత కష్టపడి పనిచేసినా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంటుందని అన్నారు. పేదరిక నిర్మూలన, నిరక్షరాస్యత, బాల్య వివాహాలు, బాలల హక్కులు, బాల కార్మిక వ్యవస్థలపై మరింత కట్టుదిట్టమైన పర్యవేక్షణ అవసరం ఉందన్నారు ఎంపీ. ముఖ్యంగా విద్య, వైద్యం, విద్యుత్, పబ్లిక్ హెల్త్, నేషనల్ హైవే, రోడ్స్ కు సంబంధించిన శాఖలకు ప్రత్యేక శ్రద్ద చూపించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు ప్రారంభించి సమస్య పరిష్కారాలను ఎంపీ రఘురామరెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడిఓసీ కార్యాలయంలోని శనివారం ఖమ్మం మహబూబాబాద్ ఎంపీలు రామసహాయం రఘురామరెడ్డి, బలరాం నాయకుల అధ్యక్షతన నియోజకవర్గాల వారీగా గ్రామాల్లోని వివిధ సమస్యలను పరిష్కరించిన అంశాలను తెలియజేశారు. అనమాట వివిధ సమస్యలు ముందుకొచ్చాయి. ఇది ఇప్పటి సమస్యలు కావు, పదేళ్ల నుంచి ఇదే సమస్యలు ఉన్నాయి అనమాట. ఇది కొత్త సమస్యలు కావు, ఇది అప్పటి నుంచి వస్తా ఉన్నాయి అనమాట. ఇప్పుడు మీరు చూశారు మీటింగ్ లో, మీరు కూడా ఉన్నారు కదా, ప్రతి ఇష్యూ డీటెయిల్ గా విచారించి వాటి ఇష్యూస్ ఒక్కటి ఒక్కటి సార్ట్అవుట్ చేసేద్దాం అనేది మా ప్రయత్నం. చక్కటి కలెక్టర్ ఉన్నారు ఇక్కడ. మేమేం అడిగినామంటే ఆఫీసర్స్ దగ్గర నుంచి మీ దగ్గర ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పండి, పెండింగ్ ఇష్యూస్ ఇట్లున్నాయి, ఇది స్టేటస్ రిపోర్ట్ అది చెప్పొద్దు మాకు. మీరే ఐడియాలు బయటకు తీసి ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మాకు చెప్తే దానికి మేము వర్కౌట్ చేస్తామని. భద్రాద్రి కొత్తగూడెంలో గవర్నర్ కలెక్టర్ గారు, పిఓ గారు, ఆల్ ఆఫీసర్ ఆల్ డిపార్ట్మెంట్, ఇలా దిశ ప్రోగ్రామ్ జరగడం వల్ల కొన్ని ఇష్యూలు పాత పెండింగ్ లో ఉన్నప్పటికీ అవన్నీ కూడా ఒక మా కలెక్టర్ గారు బాగా స్పందించారు. అదే విధంగా ఆల్ ఆఫీసర్స్ కూడా బాగా స్పందించారు. తప్పకుండా పాత ఎన్ని ఉన్నాయి మాకు అంటే రోడ్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, అన్ని కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని డిపార్ట్మెంట్ లో కూడా గుప్తంగా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. తప్పకుండా వచ్చే నెక్స్ట్ వచ్చే రివ్యూ వరకు డబ్బులు తీసుకొచ్చి తప్పకుండా గౌరవనీయ ముఖ్యమంత్రి గారితో కొన్ని విషయాల్లో మాట్లాడదాం, అన్ని చేసి కూడా తప్పకుండా మేము కూడా చేసినందుకు ప్రయత్నం భాగంగా ఉన్నాం.